వెల్కమ్ టు 19 న్యూస్ సివి బులెటిన్ అప్డేట్స్. జగనన్న లేఅవుట్ కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్డింగ్ నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ నాయకులు కోరారు. అదేవిధంగా జగనన్న కాలనీకి రోడ్డు, నీటి సౌకర్యం, రవాణా, విద్యుత్, ఇసుక తదితర సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కడప నగర శివార్లలో నుండి 12 జగనన్న కాలనీలో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పి అక్కడ రోడ్లు, రవాణా, నీళ్లు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని చెప్పి అదేవిధంగా 180,000 రూపాయలు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 5 లక్షలకు బిల్డింగ్ నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కడప నగరంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి కమిషనర్ దృష్టికి సమస్యలు తీసుకురావడం జరిగింది. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఇవ్వాల, లబ్ధిదారులకు బిల్డింగ్ నిర్మాణానికి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ జగనన్న కాలనీ నుండి ప్రజా ఇంటి నిర్మాణ సమస్యలను పరిష్కరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము.